హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. తెలుసు మీకు జీవ కిరీటం పోటీలు జరగబోతున్నాయి. దానికంటే ముందు అసలు ఇది ఎంత సర్దకుండా ఏం చేస్తున్నాడు దాసు? దాసు దా, ఎక్కడ చచ్చావయ్యా? ఎక్కడా? ఎడరా, వినపట్టలేదు. దూకిరా, జంప్ చేసిరా, పాక్కుంటేనరా. ఓకే సార్, అయ్యగారు. ఏంటిది 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 ఇది? చేతులని తీసుకొచ్చిన పడి తెలుసుగా, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారని అన్నీ తెలుసు, కానీ ఏ పని సరిగ్గా చేయవు. పనికి మళ్ళీ పన్ను పెట్టుకున్నాను చూస్తున్నా, నాది బుద్ధి తక్కువ. పెట్టు పెట్టు, వరుసగా పెట్టు, టగటగా పటాపట పెట్టు. ఇలాంటి పనులను పెట్టుకోకూడదండి. ఎంత ఖర్చైనా పర్లేదు, కొంచెం కాస్ట్లీ పనులు పెట్టుకోవాలి. ఖర్చు డబ్బులే లేవు, కొంచెం ఇబ్బంది. ఎడరా, ఎటు తీసుకురా, పెట్టు నీట్గా పెట్టు. పెట్టేసి పెట్టేసావా? అతడు వెళ్ళు, పో ఇక చాలే. నీ చెయ్యి మాత్రం ముట్టుకొని మాక చేతులకి, అస్సలు బాగోదు, పద్ధతి కూడదు. మరి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు మన మధ్యలోకి. రండి సార్. గేదెలు ఆవులు శబ్దాలు నల్లబారి కూర్చొని చూడండి. మా అల్లయ్యండి బాబో, తయ్యందుకో మా అల్లయ్యండి బాబో. దాదా బాబా, మా సూటి బారిని అంటే చూసినా పెట్టిన పో. ఈ సూటి బారి ఎట్ట ఉంటదా? దానికి రెండు కొమ్ములు ఉంటాయా? దాని మూడు సూటుగా ఉంటదా? దాని ముక్కు కలిమేశాను బాబా. ఆ రెండు చెవులు ఉంటే జుట్టు ఉంటది, నోరు ఉంటది, పళ్ళు ఉంటాయి, ఇంకా నాలో ఉంటది. అట్టి చూసుకుని సేమ్ మీలాగే ఉంటుంది బాబా. అది కూడా I'm sorry. I'm extremely sorry. Please pardon me. I'm very sorry. Okay? Yeah, did English matladu na raadalu kandalu vetta. Yeah. But this is corridor. This is peda. This is milk. What a trash. Peda. Idi Englisha. Peda. Peda. Perugu. Perugu. Gasam. Correct. Correct. Okay, okay. Babu. నేను ఎలాగ అమ్ముతావు పాలు కూడా? పాలు పాలు పెరిగి అన్ని ఎలాగ అమ్ముతావా? నాకు ఒక యాప్ అని తెలిసిన నీకు. అదే నీకు యాప్ కూడా? మరి యాప్ పేరు ఏడు తెలిసిన? ఏం పేరు? బగోజా. బగోజా. బా అంటే బర్రె, గో అంటే గొర్రె, జూ అంటే మేక పాలు, గొర్రె పాలు, జుర్రీడు మే. బగోజా, 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 బగోజా. ఏంట్రా రే బాబా? నీకేం అవకాశం, క్వాలిఫికేషన్ నీకేటుంది? ఏటా కానీ గొర్రెలో ఉన్నాయని బర్రెలో ఉన్నాయా? రోజు 4-5 లీటర్ పాలు ఇచ్చేది నాకు తెలిసిన నీకు. ఇతుకోవటమే నువ్వాడున్నా. ఓకే బాబు, నా చేతిలో లేదు, వచ్చాయని చేతిలో ఉంది, నువ్వు పక్కన కూర్చో. రెక్కవేసేయో ఇచ్చేస్తా నీకు. ఎలా కూసో? అలాగే అలాగే. ఎక్కడ కూకోలా? ఆడే కూకో. పిల్ల తర్వాత పిలుతానులే. నెక్స్ట్ మన మినిస్టర్ గారు వస్తున్నారు. పందుల పితాంబరం గారికి జై, పందుల పితాంబరం గారికి జై, పందుల పితాంబరం గారికి జై, పందుల పితాంబరం గారికి జై, పందుల పితాంబరం గారికి జై. ఇద్దరిలో పందెవరు అర్థం కట్టేది భయ్యా. అన్నా నీకు కనబడట్లేదు అన్నా, సార్ని చూసి కూడా నువ్వు అలా మాట్లాడితే ఎలా కనపడుతుంది? అందుకే అలాగన్నా. వినపడుతుంది, ఆయన పందిలోకి ఉన్నాడు. సార్ రండి. హాయ్. మీరే? హాయ్, ఐఎమ్ సెంట్రల్ మినిస్టర్. అందుకే సెంట్రల్లో కరెక్ట్ నిలబడ్డాడు, సెంట్రల్ మినిస్టర్ అంట. సారీ సార్, చెప్పండి, మీరు ఫాలో అవ్వండి. మీ ఇక్కడ ఉన్న అందరం చూస్తుంది, చూస్తుండే మీకు, నాకు ఆటోమేటిక్గా మీకు గుండె గుడి గుడి గుడు అంటుంది. మీరు ఇక్కడ నిలబడండి సార్. ఇంతమందిని చూస్తుంటే నా హృదయం ఎంత ఉప్పొంగిపోతుంది. అందుకే ఆనందం కూడా అటు నుంచి అటే పోతుంది. అంటే ఇలా రావాల్సింది, అటు పోయి అటు పోతుంది మిమ్మల్ని చూసి. వన్ వే. సారీ సార్, డిస్టర్బ్ చేస్తున్నాను, అర్థమైంది నాకు. మీరు చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే. అవును సార్, చెప్పండి. ఇంకా ఇంకేమనిపిస్తుంది? ఏదో ఒకటి చెప్పండి, అలకెళ్ళి చూసి చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే నా హృదయం ఎంత ఉప్పొంగిపోతుంది. అవును, ఉప్పొంగిపోతుంది. ఉప్పు అయిపోతుంది, కారం అయిపోతుంది, పసుపు అయిపోతుంది, మిరియాలు ధనియాలు అన్నీ అయిపోతున్నాయి. మీరు నన్ను గెలిపించడానికి చాలా ఆనందం. తప్పు చేశారు, ఒప్పు చేశారు, తప్పు ఒప్పు కలిపి చేశారు, మొత్తానికి ఏదో ఒకటి చేశారు. నువ్వు కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టమా? అర్థమవుతుంది, ఇంతరోజు మీరు కంగారు పడుతున్నారని. చెప్పండి. మీరు నా పైన చూపించిన అభిమానానికి, ఆప్యాయతకి, అనురాగానికి, ఆత్మీయతకి ఏమిచ్చి మీరు రుణం తీసుకోగలను? చచ్చిపో, వచ్చిపో, వచ్చిపో. మీరు అప్పుడప్పుడు నియోజకవర్గం వస్తూ ఉంటే అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి, వచ్చిపో. మీకు చచ్చిపోనా వినపడింది కదా? నువ్వు కంగారు పడమాక నాన్న, నువ్వు కంగారు పడమాక. మీరు కంగారు పడుతున్నారు, నాకు అర్థమైంది. చెప్పండి, చెప్పండి, ఇంక చెప్పండి. ఇంకేమైనా ప్రాణం ఇవ్వాలంటే ఇచ్చేసుకోండి.
మీరంతా ఎలాగో ప్రజలు అంటే కోసం నా ప్రాణమైన ఇవ్వాలంది కానీ నేను చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. వెనకేసుకోవడమే వెనక చాలా వేసుకోవాల్సిన చాలా ఉంది అని చెబుతున్నా. నా ప్రాణం బదులు నా పక్కన ఉన్నవాడి ప్రాణం నీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి. ప్రాణమే అంట నీ ప్రాణమే మీదది నాది కాదు. సరికి చూసావా నీ ప్రాణమే అది పక్కన ఉంది మీరేగా. అభిమానం ఆపేది చూపించదు వాళ్ళు నేను చావడం ఏంటి సార్ ఇది చాలా అన్యాయం చాలా అన్యాయం. పక్కన ఉంది మీరేగా సార్ మీ ప్రాణం ఏది నా ప్రాణం ఏది ఇస్తారు నాకేం తెలుసు మరి చెప్పాలి నాకు సంబంధం లేదు నేను మాట మాటికి మధ్యలో వస్తున్నాం అందుకే నీ ప్రాణం ఇచ్చేద్దాం చూస్తాను. సారీ సార్ ఇంకా అసలు విషయానికి వస్తే ఆ జోగేట నాకు ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీ కాదు మీలాంటి గెలిపించి అలా తప్పు చేసి నువ్వు చట్టం పిలుస్తావు రా అలా చేస్తే పార్లమెంట్కి అదే పార్లమెంట్కి వెళ్ళిపోతే నువ్వు తొందరగా ఇచ్చి వెళ్ళిపోవాలి లేట్ అయిపోయింది ఇప్పటికే. నా చేతిలో లేదు సార్ సెంట్రల్ మినిస్టర్ ఇక్కడ మరి నువ్వు సెంట్రల్ లో నిలబడ్డావు నాకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి కూర్చో వచ్చేవాళ్ళు ఆయన నేను కాదు ఇచ్చేది ఓకేనా. మీరు సెంట్రల్ మినిస్టర్గా సెంట్రల్లో కూర్చోండి. అది హీరో వస్తున్నాడు నంబర్ వన్ హీరో బల్లు సజ్జన్ బాబు. బాబు నువ్వు వెళ్ళిపో బాబు మధ్యలో 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 ఎందుకు బాబు 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 దిగు బాబు బాబు కింద దిగు బాబు. ఏందిరా నీ ఆవేశం ఈ కుర్చీ అలదే ఈ స్టేజి అలదే ఈ మైకు అలదే నువ్వేంద్రా కారం ఎక్కిపోతున్నావా? చెయ్యండి బాబు వెళ్ళే ఉందట ఏం చేస్తా ప్రతి ఏడు డైరెక్ట్ రేడీ అంటే ఆడున్నాడు పో అని చెప్పి చెప్పి చెయ్యట్టు ఉండిపోయింది. ఇట్టాగే ఉండిపోయిందా? దీన్ని ఫ్యాన్స్ మేనరిజం అనుకుంటున్నారు అంతేగా ఆగేదేలే. ఏమన్నా బుక్ చేయమంటారు ఎట్ట అంటున్నారు? ఎక్కువ చేస్తే నిన్ను బుక్ చేస్తాను రే. సారీ బాబు దిగండి పర్ఫార్మెన్స్ చేద్దాం. ఒరే దిగుతే తగ్గిపోయేదిలే నేను తగ్గనుగా. తగ్గండి సార్ ఒకసారి తగ్గండి పర్ఫార్మెన్స్ కోసమేగా. పర్ఫార్మెన్స్ కోసమే అట్టయితే ఓకేలే ఇట్రా చేపట్టుకో. ఈడు తగలయ్యా ఈడు పాలకం బాబు మీరు చేసే ఓ ఫైటింగ్ లు మామూలుగా ఉంటుందండి. అబ్బో ఆగేదేలా ఆగొద్దు కింద పడితే మూతిపోలు రాలిపోతాయి. ఎల్మరి బాబు మీరు అసలు ఆ స్టెప్పులు ఉంటే మీరు వేసే బలి ఉంటే బాబు స్టెప్పులు చూడేస్తా సూపర్ స్టెప్పులు. ఎవరినో పిలుస్తున్నాడు బాబు బాబు వచ్చా ఏమని పిలుస్తున్నావు? ఏందిరా స్టెప్ ఏమంటావుగా స్టెప్ మళ్ళీ ఏంది నువ్వు ఆగు ఎవరో పిలుస్తున్నారు ఆగు ఎవరో పిలుస్తున్నారు అంటావేంది స్టెప్? సారీ సార్ ఏంది ఏదైనా మీరంటే ప్రాణాలు ఇచ్చి అసలు అవి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మా ఫ్యాన్స్ ఏమనుకున్నారా వాళ్ళు నా కోసం గొడ్డలు చించుకుంటారు ఇంకా అవసరమైతే పక్కన ఫ్యాన్స్ వాళ్ళు గొడ్డలు కూడా చించుతాడు. ఏమనుకున్నా మొత్తాన్ని చిరిగేది వాళ్ళకే అంతేగా. సార్ ఆగేదేలా మీరు ఆగో వెళ్ళిపోండి దూసుకుంటూ వెళ్ళిపోండి దరిద్రం వెళ్ళిపోదు అటు వెళ్తే దారి లేదు అబ్బి అందుకే ఇటు వచ్చినా. ఏంది నువ్వు ఏదైనా మీ సినిమాలు రిలీజ్ అయినా కూడా అసలు మామూలుగా ఉండదు ఫస్ట్ షో నుంచే మామూలుగా ఉండదు మా ఫ్యాన్స్. అది అట్ర ప్లాప్ సినిమా అయినా కానీ 200 రోజులు ఆడితే 300 రిలీజ్ మళ్ళీ సచిన్ బేబీ అని అరుతూనే అంటారు. ఏమనుకున్నావు నా ఫ్యాన్స్ అంటే పాలాభిషేకాలు కుంభాభిషేకాలు బ్యానర్లు కట్టేట్లు కడతారు నన్ను గొప్ప చేస్తూనే అంటారు. ఏంది కింద దిగట్లేదు ఎంత చేసిన వాళ్ళ నీడ మీ గేటు తాకనిస్తారా సారా? ఆగరగా అలా వెళ్ళిపోవడమే ఏమనంటే నవ్వుతావు. జిందాబాద్ బల్లు సచిన్ బాబుకి జిందాబాద్ బల్లు సచిన్ బాబుకి జిందాబాద్ బల్లు సచిన్ బాబుకి అన్నా నేను వీరాకుమారి అన్న అన్నా వేసే స్టెప్పులు అంటే అన్నా సూపర్ అన్నా నీ ఒక్కొక్క సినిమా నేను 200 రోజులు చేస్తానన్నా ఎంత ఇష్టం అన్నా నీ సినిమాలు నీ కోసం 10 అడుగులు కాదు 20 అడుగులు కాదు ఏకంగా 40 అడుగులు కట్టడం చేశారన్నా అక్కడ అంటే చిన్నపాల్ పల్లె సచిన్ బాబుకి జై జై జై. ఎంత కష్టపడినంది గారే ఇదిగో రా తీసుకో. అభిమానికి 2 రూపాయలు వస్తున్నావు ఏమనుకుంటున్నావు? అభిమానం అంటే గుండె లోతు నుంచి పుట్టుకొచ్చేది రా అభిమానం అంటే. నా అభిమానం ఏమనుకోకరు ఒక సెలిపియాన రారా లాగపాకమ్మాకండి బాబుకి బాబు ప్రతి దాంట్లో అలవాటు అయిపోయింది ఫ్యాన్స్ కి. జాగ్రత్త చెయ్యి ఇరిగిపోయేటట్టు ఉంది. ఏంట్రీ సారీ బాబు ఆ కిరీటం మీద ఇచ్చేస్తే వెళ్ళిపోతా. కూర్చోండి వచ్చాయని కూర్చోను తగ్గిపోతా నించుంటా నిలబడు నిలబడతా అక్కడ నిలబడు జాగ్రత్త కాలు ఇరిగిపోతే. ఏంట్రా సారీ సార్ మరి ప్రపంచ ప్రఖ్యాత ధనవంతులు వస్తున్నారు వరల్డ్ నంబర్ రిచెస్ట్ పర్సన్. హాయ్ హలో దిస్ ఇస్ వారన్ బఫెట్. వారన్ బఫెట్ వారన్ కో బఫెట్ ఎక్కడ దమ్ బిర్యానా చికెనా మటనా ఎక్కడ ఏ కన్వెన్షన్ ఎస్ కన్వెన్షన్ ఏ హాలు వారన్ కో బఫెట్ సార్ చెప్పండి సార్ ఎక్కడో వారన్ బఫెట్ ఎక్కడ
నీ ఆకలి కక్కుతి నాకు అర్థమైంది కానీ మీటింగ్ అయ్యాక అన్ని దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి నీ బొచ్చు రెండా భో పెట్టిస్తానే ఓకేనా, మూడు పూట్ల తిందమ్మ ఓకేనా. వారన్ బఫెట్ ద వరల్డ్ నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్, కొన్ని లక్షల కోట్ల దగ్గర మూలుగుతున్నాయి. హాస్పిటల్ చూపించాల్సింది, మూలుగులకి ఆయన మెడిసిన్ ఇచ్చేవాళ్ళే. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఈ జోక్ తీసుకెళ్ళి లండన్ మ్యూజియంలో పెడతా. జోక్ బాల్ నువ్వు ఆగు. ఇలాంటి ప్రాపర్టీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. నాకు ఒక ప్రాపర్టీ, నాకు ఒక ప్రాపర్టీ సార్, మీకు దండం పెడతా, అప్పుల్లో తెచ్చా ఒక్క ప్రాపర్టీ సార్. ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే వారన్ బఫెట్ కాస్త వర్రీ బఫెట్ అవుతాడు. ఇలా ఇవ్వడం నేరం, ఇవ్వాలనుకోవడం భారం, తీసుకోవడం ఒక వరం. ఇది చాలా ఘోరం. ఇది అర్థమయ్యే లోపు నీకు నీతి చెప్తుందా? ఇది అర్థమయ్యే లోపు మాయమ్మో ఓయమ్మో ఓయమ్మో మాయమ్మో 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 ఓయమ్మో రూపాయమ్మో మాయమ్మో ఓయమ్మో ఓ రూపాయమ్మో మాయో ఓయో రూపాయయ్యో. ఇదిదా ఒకసారి ఇదిగో ఏచా తీసుకోయ్యో. ఎక్కడ దొరికారా మీరు అందరం? ఒకసారి కూర్చో 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 కింద పూరు కూర్చో. కాలు ఇలా పెట్టు, పెట్టా చెయ్యిలా పెట్టు, పెట్టా తల ఇలా తిప్పి, పెట్టా అది వాయో వాయో రూపాయమ్మో వాయో అమ్మో రూపాయమ్మో వాయో అమ్మో రూపాయ. చిచి సార్ ఏంటి సార్ చివరికి నన్ను ముష్టం చేశారు, వదిలేండి. నిజంగా చిల్లర కూడా చేసింది సార్. ఓకేనా, ఇలా చేస్తే ఇంకా చాలా వస్తాయి. అలాగే సార్, ఓకేనా. ఇంతంతా కాదు కానీ ఇక్కడ జీవ కిరీటం నాకు కావాలి. ఆ జీవ కిరీటం కోసం నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా. అంటే నా చేతిలో సరే వచ్చి ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చాక మీరు చూసుకుందరు. అది ఖచ్చితంగా నాకే రావాలి. అలాగే సార్. నాకు కాకపోతే ఇంకోవరకు వస్తాను. మీరు కోటీశ్వరులుగా సార్, ధనవంతులుగా కూర్చోండి. ప్రపంచ మహాజ్ఞాని అనంత జ్ఞాని మిక్కిలిగా కొనియాడబడుచున్న ఆ జ్ఞాని నేనే సార్. అజ్ఞాని మీరేనా? అజ్ఞాని మిమ్మల్ని చూడాలని తప్పిస్తున్నా, నా హృదయం పొంగిపోతుంది, నా జన్మ తెలియమైపోయింది. అజ్ఞాని 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 అంటే అజ్ఞాని కాదు ఆ జ్ఞాని. కొంచెం గ్యాప్ ఇవ్వాలి అజ్ఞాని. ఈ గ్యాప్ సరిపోద్దా? చాలా అయిపోయింది. సారీ సార్. ప్రపంచంలో మేధావి అంటే నా పేరే గుర్తుకు రావాలి. అంటే మీరు జ్ఞానితో పాటు మేధావి కూడానా? మేధావి అంటే తిండిపోతు తిండిపోతు మేధావి కాదు, మేధావి ఒత్తి పలకాలి. ఒత్తే మేధావి. నీకు తెలుగు నేర్పించింది ఎవడో గాని ఆడు నా కనపడితే చేతులెత్తి సమాస్తగా నమస్కారం ఇలా చేస్తా. జాగ్రత్త ముక్కు తగిలిద్ది. సారీ సార్, స్టేజ్కి ముక్కు తగిలిద్ది చూస్తున్నా. ఈ విశ్వం ఎంత పెద్దదో నాకు మాత్రమే తెలుసు. సార్ నాకు చెప్పరా ఎంత పెద్దదో? నాకు వినపడలా. నాకు తెలిసింది నాకు మాత్రమే చెప్తూ. స్వార్థ జీవి పరాణజీవి మనిషి. మనిషి పరాణజీవి? మనిషే పరాణజీవి. ఓకే. మనిషి మనిషి బ్రతికినంత కాలం పక్కనోడు గొదుగు తీస్తానే ఉంటాడు, వాడిపోయాక పక్కనోడు వీడి గొయ్యి తీస్తాడు. బాగా చెప్పారు. ఇదే సత్యం, ఇదే వాస్తవం. అలాగే సార్, మీరు ఎన్నో రచనలు రాశారంట కదా, ఎన్నో కవితలు రచనలు స్టోరీలు, మాకోసం ఒకటి తొందరగా పాడాలా? పాడండి. కానీ చాలా పెద్ద కవిత, అది ప్రపంచంలో నెంబర్ వన్ ఆస్కార్ కొట్టేసింది. అది బహుశా ఎవరు అంతగా ఖచ్చితంగా రాసి ఉండరు, టచ్ చేసి ఉండరు. నాకు తెలుసు మీరు మహాజ్ఞాని. చిటి చిలకమ్మా, చిలకమ్మ మీ అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టిందా? మీ నాన్న కొట్టాడా? నాన్న కొట్టాడా? మీ అక్క కొట్టిందా? మీ తమ్ముడు కొట్టాడా? లేకపోతే ఈడు కొట్టాడా? ఎవడు కొట్టాడమ్మా? ఆ రోజు నువ్వు పండు ఎందుకు తెలియలేదు? మీ అమ్మ గుట్లో పెట్టిన పండు ఎందుకు తెలియలేదు నువ్వు? ఎందుకు తెలియదు? ఈడు వల్లే తెలియలేదు. అయ్యయ్యో చిట్టి చిలకమ్మ, అయ్యయ్యో అయ్యయ్యో చిట్టి చిలకమ్మ. ఆ రోజు అలా అమ్మ కొట్టిందని ఉపవాసం ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంది. నీవలే నీవలే కేవలం నీవలే. ఎందుకురా ఎందుకురా చిట్టి చిలకమ్మకి ఉన్నసై కూడా ఇరిగిపోద్ది. నీ మొహం చూసే తెలియలేదు అనుకుంటురా. అవును సారీ. అసలు అంటే ఆ రోజు స్నానం చేయాలి, సరిగ్గా బేసిక్గా చెప్పాలంటే స్నానం చేయలేదు, అందుకే సరి మొహం సరిగ్గా బాగుండదు. అమ్మాయి కాపే అమ్మా అసలు అందులోకి వెళ్ళిపోయా నేను. అసలు అసలు మామూలు ఫ్లో కాదు సార్, గుండెలోంచి
ఏడుపు తన్నుకు వచ్చేసింది. సారీ మిమ్మల్ని ఏమన్నానంటే ఏడిపించారు. ఓహో మరి అదేదో జీవకిరీటం అంట. మా జ్ఞానికి మీకు కాకపోతే ఎవరికి వస్తుంది బాబు? జీవ కిరీటం తర్వాత కానీ నా నెక్స్ట్ పాప్కార్న్ అనే సినిమాలో ఈ పాట కొంచెం రీమేక్ చేసి పెట్టమ్మా. అదే అదే కొడతారు కదా డిడ్డి 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 అని అలా పెట్టాయి ఆ పాటని. రెడీ మ్యూజిక్ స్టార్ట్. చిట్టి 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 చిల్కమ్మా మీ అమ్మే కొట్టిందా? ఎందుకు కొట్టింది? తోటకెళ్ళావా? ఎల్లా పండు తెచ్చావా? తెచ్చా. చిట్టి 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 చిల్కమ్మా మీ అమ్మే కొట్టిందా? ఎందుకు కొట్టింది? తోటకెళ్ళావా? ఎందుకు ఎల్లా పండు తెచ్చావా? ఆ ఎందుకు తెచ్చావు? నువ్వు తిన్నావా? అవును. సారీ 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 మర్చిపోయా. కానీ బాబు వాడా ముక్కేసుకోడు నీకే చూద్దాం. లాస్ట్ లో వస్తున్న నెంబర్ వన్ సింగర్, ద గ్రేట్ సింగర్, రండి సార్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ రండి బాబు. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ గారు హాయ్ హలో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నారు. హౌ ఆర్ యూ మ్యాన్? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. తెలుసా? ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ ఇన్స్టెంట్ స్టార్ నాకు ఎంత మంది ఫాలోవర్స్ తెలుసా? ఎంత మంది? 1 మిలియన్. ఒక్కను చూపించండి ఎదురుగా. నో ఆఫ్లైన్ లో. ఆఫ్లైన్? ఓన్లీ ఆన్లైన్. ఓకే డేటా తీసుకోవాల్సిందే. పాడండి మా కోసం ఒక పాట. పాట పాడాలి? ఓకే నేను పట్టుకుంటా. పాడండి పాడండి. నా ఇన్స్టా ఐడిలో పాట పాడితే ఎంత బాగుంది అది. షార్ట్ వీడియో రీల్ వైరల్ అయితే నా ఫేటే చేంజ్. రీల్ అది షార్ట్ వీడియో రీల్ ఫేమస్ అయితే నా లైఫే చేంజ్. ఇ సై 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 బాబు చాలు భవిష్యత్ కాదండి. స్టైల్ అంటే అందరు నన్ను గుర్తు పెట్టుకుంటారు. ఇదేందన్నా డిఫరెంట్ గా అమ్మా ఉంది స్టైల్. నెక్స్ట్ సినిమాలో ట్రై చేస్తా నేను కూడా. సరే సరే తెలుసు. ఆగేదే కూర్చొని నిలబండి చూద్దాం. అక్కడే ఉండండి. అరే ఆయన వస్తున్నారు, మీరు ఒకరి తర్వాత ఒకరు నిలబండి సార్. ఓ బాబు ఆయన ఇచ్చి ఆయన వస్తున్నారు. దిగు డ్రింకులు. అరే మర్చిపోయి మీకు డ్రింకులు. ఎంత సేపు? ఓకే 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 కరవ మన కుక్కర. అరే దాసు రా, పనికి మాలను రా. వచ్చిన వాళ్ళకి డ్రింకులు ఇచ్చేవారా? ఆడి మీద క్షమాపణ. ఆడవల్ల తప్పైపోయింది. నా డబ్బులు సారీ చెప్పు. సారీ చెప్పు. అవును రా, నువ్వు సారీ చెప్పాల్సింది. మరి వచ్చిన వాళ్ళకి డ్రింకులు ఇవ్వరా? వీడి తప్పు నా తప్పు అడి మీద నెట్టేశా బాబు. ఆయన వచ్చి ఆయన వస్తున్నాడు, నేను నిలబడితే ఒకరి తర్వాత ఒకళ్ళాలండి. సరేనా, మీలో ఎవరికి వాళ్ళకి వచ్చింది చక్కగా జైకిరెడ్డి తీసేసుకోండి. బాబు నువ్వు దిగిన ఆయన నీ దండం పెడతా బాబు. ఆయన వచ్చా, ఆయన వస్తున్నారా బాబు? నువ్వు దిగు. కాల్ తీరా బాబు. బాబు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి. అయ్యగారు ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి? అయ్యగారు ఒక్కసారి చూస్తాను.
ఒక్కసారి ఏసైనా చూస్తాను. అసలు నీ బతుకి నువ్వు అసలు నా ఇంట్లో ఉంటావు ఎక్కువ. నువ్వేసాయి చూసాను దగ్గర రాకూడదు. నువ్వు వచ్చా చంపేస్తా. నువ్వు రాకూడదు. అరే నీ నీ బతు నువ్వు చంపించా దూరం కూడా చచ్చిపోతావు. మీరు ఒకరితో దొరండి వేసుకోండి. న్యూసెన్స్ చేశాడు. ఒకరితో దొరండి వెళ్తున్నా. ఏసయ్యా నీకు నా సగం ఆస్తి ఇచ్చేది, నా గొర్రెలు మేకలు బర్రెలు మొత్తం నీకు ఇచ్చేది, నాకు జీవ కిరీటం పెట్టేసయ్యా. నాకు బ్యాట్ వేట నువ్వు అయితే వెళ్ళిపోతున్నా వెళ్ళుక. ఏసయ్యా నా అంత జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా, నా అంత మేధావి ఎవ్వరు లేరయ్యా, నాకు ఆ జీవ కిరీటం పెట్టేయా, పెట్టేసి ఏసయ్యా పెట్టే. నాకు కూడా కాదా ఏసయ్యా, నేను సెంట్రల్ మినిస్టర్ ఏసయ్యా, నాకు పెట్టేసయ్యా, నా పక్కన కుర్చీ ఎత్తాను ఏసయ్యా, పెట్టేసయ్యా, నాకు కూడా కాదా. ఏసయ్యా ఆ జీవికిరీటం నాకు పెట్టయ్యా, ఈ ఊళ్ళో నా అంత రిచ్ పర్సన్ లేరేసయ్యా, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను ఏసయ్యా, నాకు పెట్టేసయ్యా ఆ జీవికిరీటం, నాకు పెట్టేసయ్యా, నాకు కాదా. ఏసయ్యా నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఏసయ్యా, పెట్టేసయ్యా ఏసయ్యా, జీవకరటం పెట్టేసయ్యా, నాకు కూడా కాదా. ఏడా బళ్ళు సజ్జను పెట్టుకొని మీకెందుకు వస్తుంది రా బ్యా, నాకుదా వచ్చిన. ఏసయ్యా నేను ఎవరి ముందు తగ్గల మొంగల, అలాంటి ముందు తగ్గుతున్న ఒంగుతున్న ఆ కిరీటం నాకు ఇచ్చే, నెక్స్ట్ సినిమాలో పెట్టుకొని సినిమా తెస్తా. పెట్టే పెట్టేసయ్యా మామిడి కొండదు మన స్టైల్ పెట్టే. ఏడే నాకు కదా, మా ఎవరికి కావతే ఎవరికి ఎవరికి జీవకిరీటం బాబు. నాకే తెలుసు మీరు ఎందుకు కరుస్తారు నా మీద, ఆయన కదా ఆయన అడుగుతాను ఒక నిమిషం, ఆయన నా మీద కరుస్తారేంటి. ఎస్యా దాసు దాసు ఈ జీవ కిరీటానికి నీవే అర్హుడు. వీడికా వీడికా జీవ కిరీటం, నాలా స్టెప్పులేడు వీడికా జీవ కిరీటం. వీడి జీవ కిరీటమా నాయన బర్రెలే గొర్రెలే వీడికా. నాకున్నంత ఫాలోవర్స్ లేరు వీడికా జీవ కిరీటం, నాకున్నంత డబ్బు లేదు వీడికా జీవ కిరీటం, నాలా సెంట్రల్ మినిస్టర్ కాదు వీడికా జీవ కిరీటం, నా అంత జ్ఞానవుడు కాదు వీడిగా జీవ కిరీటం. అవునేసయ్య వీళ్ళు చెప్పినవే వినాలో లేవు, అలాంటిది నాకు జీవ కిరీటమా. నాది గొప్ప కులం కాదు, పెద్ద చదువు లేదు, ఆఖరి కాసి పాసులు లేని అలాముకుండేసయ్యా అలాముకుండి ఆ జీవ కిరీటం అందుకునే అర్హత నాకు లేదేసయ్యా, దానికి నేను తగిన వాడి కాదేసయ్యా కాదు అయ్యా, నాకు అర్హత లేనివాడి అయ్యా, నీ ఒక దర్శనం చూసే చాలనుకున్నాను అయ్యా, నాకు అర్హత లేదయ్యా లేదేసయ్యా. డబ్బు కులం హోదా పలుకుబడి ఇవేవి జీవ కిరీటానికి అర్హతలు కాదు. ఎవరైతే తన పొరుగు వారిని ప్రేమిస్తూ తమకు తాము తగ్గించుకుంటారో వారిదే పరలోక రాజ్యం మరియు ఈ జీవ కిరీటం. ఇప్పటి వరకు అందరూ నన్ను వెలివేశారు, హీనపరిచారు, అవమానపరిచారు, కానీ నువ్వు మాత్రం నన్ను గణపరిచవేశాయా, గణపరిచావు. ఈ లోకంలోని అందరూ బాహ్య స్వరూపాన్ని చూసి విలువనిస్తావు, కానీ నువ్వు మాత్రం అంతరంగానికి విలువనిచ్చే రారాజు అయ్యా, పక్షపాతం చూపని పరిశుద్ధుడు అయ్యా, నువ్వే నిజమైన దేవుడవు ఏసయ్యా. దాసు నేనిచ్చే ఈ జీవ కిరీటం తీసుకో. ఇంకా గట్టిగా చెప్పలేడదాం, గట్టిగా చెప్పలేడదాం. హల్లెలూయా. ఈ లోకం చూసేది కాదు నా యేసయ్య చూసేది, జ్ఞానం అందం ఆస్తి అంతస్తు చదువు ఇదేది కాదు నా యేసయ్య చూసేది,
నా ఏసయ్య చూసేది నిన్ను తగ్గించుకొని ఎదుటి నీతి యథార్థవంతంగా భయభక్తులు కలిగి ఏసయ్యను వెంబడిస్తావో వారే ఆయనకి ఇష్టులైన వ్యక్తులు. హల్లెలూయా. వారిదే పరలోక రాజ్యం, వారిదే జీవ కిరీటం. అవునన్నంత గట్టిగా చెప్పబడదాం, మరొకసారి గట్టిగా చెప్పబడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ జీసస్.